వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నటి త్రిష కుందవై పాత్రలో చోళ రావుకుమారిగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి త్రిష తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. చోళ దేశపు రావుకుమారి కుందవై పాత్రలో నటిస్తున్నాను, ఈ పాత్ర ఎంతో సహజసిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇక ఈ పాత్ర కోసం దుస్తుల నుంచి నగల వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని ఈమె తెలిపారు. ఆనాటి రాజుల ఆహార్యం తలపించేలా దుస్తుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మణిరత్నం గారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాలో తాను కొన్ని సన్నివేశాలను ఉపయోగించిన నగలు నిజమైన బంగారు నగలేనని, ఈ సందర్భంగా ఈమె ఈ పాత్ర గురించి ఇందులో తాను ఉపయోగించిన దుస్తులు నగల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలను వెల్లడించారు. ఇలాంటి ఒక అద్భుతమైన పాత్రను తనకు కల్పించినందుకు మణిరత్నం గారికి కృతజ్ఞత తెలియజేయడమే కాకుండా ఇలాంటి ఒక గొప్ప సినిమాలో భాగమైనందుకు అదృష్టవంతురాలని అంటూ ఈమె ఈ సినిమా గురించి వెల్లడించారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదలయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.